గవర్నర్ నరసింహను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిశారు. ప్రజాధనం దుర్వినియోగపుతోందని, విశాఖపట్నం భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరగలేదని ఆయనకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ను కలిసిన అనంతరం మీడియాతో జీవీఎల్ మాట్లాడుతూ రాజకీయ కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేస్తోందన్నారు. సీఎం దేశదిమ్మరిలా తిరుగుతూ విలాసాలకు, ప్రత్యేక విమానాలకు కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల అనవసర ఖర్చులకు అధికారులే బాధ్యులని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం చాలా తప్పు అని, ప్రభుత్వ సొమ్మును పార్టీలకు వెచ్చించడం నేరమని పేర్కొన్నారు. ఈ విధంగా టీడీపీ దుర్వినియోగం చేసిన సొమ్మును కోర్టు ద్వారా కట్టిస్తామని జీవీఎల్ అంటున్నారు. మేము ఈ మధ్యకాలంలో గవర్నర్ గారికి సబ్మిట్ చేసినటువంటి రిప్రజెంటేషన్స్ గురించి, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజాధనాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వాడుకుంటుందో గవర్నర్ గారికి విన్నవించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర గవర్నర్ అనే సంస్థ రాజ్యాంగ వ్యవస్థను కాపాడటానికి నిర్మించినటువంటి ఒక ప్రధానమైనటువంటి మన రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగం. సో ప్రజల క్షేమాన్ని, ప్రజాధనాన్ని కాపాడవలసిన గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత ఉందో, అలాగే రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఆ బాధ్యత అధికారం ఉన్నాయి. సుప్రీంకోర్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు, యూపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం కూడా అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని తమ రాజకీయ ప్రచారానికి వాడుకున్నప్పుడు సుప్రీంకోర్టు కూడా కొన్ని తీర్పులు ఇవ్వటం జరిగింది. ప్రజాధనాన్ని రాజకీయ నాయకులు తమ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్కి ఉపయోగించుకోరాదు, వారు కేవలం తమ పర్సనల్ ప్రమోషన్కి ఉపయోగించుకోరాదనున్నది. ఇక్కడ మన రాష్ట్రంలో తీరుతెన్నులు కనుక చూస్తే ఇక్కడ పూర్తిగా రాజకీయ కార్యక్రమాలకు కూడా ప్రజల సొమ్ముని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు వీరు చేసే పోరాటం అని చెప్పి దొంగ పోరాటం చేస్తూ, రాజకీయ పోరాటాలు చేస్తూ, రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ, ధర్మ పోరాటం పేరిట కూడా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అది చాలదన్నట్టుగా రాజకీయ వ్యాపారాలకు కూడా ఇక ప్రజాధనాన్నే వెచ్చించి దేశంలోని అన్ని ప్రాంతాలకు దేశదిమ్మరిగా తిరుగుతూ ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఎవరితో అయినా ఏగండి, ఎవరినైనా కలవండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఉండవలసిన అవసరం లేదు. కానీ మీరు ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లని, చార్టర్డ్ ఫ్లైట్స్ అని, హెలికాప్టర్స్లోను, ఫైవ్ స్టార్ హోటల్స్లోను కర్ణాటక ప్రభుత్వం ఏర్పడినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఒక మహారాజులాగా వెచ్చలవేడిగా ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వచ్చారు. అది ఏ రాష్ట్ర ప్రభుత్వ సొమ్మైనా అది ప్రజల సొమ్మే. మరెవ్వరూ లేని విధంగా విలాసవంతంగా జీవించడం మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా ఆయనకి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.